ఇంకో బేసిక్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్, పర్సనల్ కేర్కి ఏమేం చేయాలి? సో స్కిన్ కానీ హెయిర్ కానీ దాని గురించి చాలామంది ఎప్పుడు అడుగుతుంటారు. సో ఫ్యూ స్మాల్ టిప్స్ రిగార్డింగ్ హెయిర్ అండ్ స్కిన్. సో ఫస్ట్ థింగ్ రిగార్డింగ్ డ్రై స్కిన్, డ్రై స్కిన్ చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏసీ అండ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫ్యాన్. సో హీట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్ వాడుతుంటాము, ఏసీ వాడుతుంటాము, డ్రై స్కిన్ ప్రాబ్లం బికమ్స్ మోర్. సో దానికి సింపుల్ సొల్యూషన్, ఇంట్లో ఒక బౌల్లో, లైక్ ఇప్పుడు వాస్తుకి బౌల్స్ వస్తుంటాయి అలాంటి బౌల్లో కానీ బకెట్లో కానీ ఒక పెద్ద సర్ఫేస్ ఏరియా ఉండేలాంటి దాంట్లో నీళ్ళుని పెట్టండి. రాత్రి పడుకునేటప్పుడు మేక్ ష్యూర్ దట్ ఇన్ యువర్ రూమ్ దెర్ ఇస్ అ బౌల్ ఆఫ్ వాటర్. సో ఏం చేస్తుంది అదంటే, దాని నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటే అట్మాస్ఫియర్లో డ్రైనెస్ తగ్గుతుంది, ఇట్ విల్ నాట్, ఇట్ విల్ ప్రివెంట్ యువర్ బాడీ ఫ్రమ్ గివింగ్ అవుట్ వాటర్. సో నీళ్ళు అక్కడి నుంచి తీసుకుంటుంది అట్మాస్ఫియర్, నాట్ ఫ్రమ్ యువర్ బాడీ. సో మీ బాడీలో ఉండే వాటర్ ఈజ్ రిటైన్డ్ అండ్ యూ విల్ నాట్ లీడ్ ఇన్ టు డ్రైనెస్. వన్ సింపుల్ థింగ్. అండ్ ఇది చేస్తే కూడా స్నోరింగ్ ప్రాబ్లం ఉండేది కూడా చాలామందికి తగ్గుతుంది. స్నోరింగ్కి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ డ్రైనెస్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్. సో దట్ విల్ గెట్ సాల్వ్డ్ ఇఫ్ యూఆర్ కీపింగ్ అ బకెట్ ఆర్ అ బౌల్ ఆఫ్ వాటర్ ఇన్ యువర్ రూమ్ వెన్ యూ స్లీప్. ఇంకొకటి ఫర్ డ్రై స్కిన్ అప్లికేషన్. సో చాలామంది నూనె పూసుకుంటూనే ఉంటారు, క్రీమ్స్ పూసుకుంటూనే ఉంటారు, అయినా దే ఆర్ స్టిల్ హ్యావింగ్ డ్రై స్కిన్. ఇట్ లాస్ట్ ఆ ఎఫెక్ట్ 2 hours, 3 hours ఉంటుంది అంతే. సో ఏం తప్పు చేస్తుంటారంటే, ఆయిల్ ఆర్ క్రీమ్స్ వాట్ ఎవర్ డు నాట్ గివ్ మాయిశ్చర్ టు ద స్కిన్. అవి చేసే పని ఏంటి, మీ స్కిన్లో ఉండే మాయిశ్చర్ని ఎవాపరేట్ చేసే కాకుండా చూసుకునే పని ఆయిల్ విల్ డూ, బికాస్ ఇట్ ఈస్ రిపెల్లింగ్ ద వాటర్, ఇట్ విల్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గెటింగ్ అబ్జార్బ్. కానీ మీ స్కిన్ డ్రై ఉన్నప్పుడు మీరు నూనె పూసుకున్నా క్రీమ్ పూసుకున్నా ఇట్ విల్ నాట్ హ్యావ్ వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఇట్ టు రిటైన్. సో దానికి ఏం చేయాలి, కొంచెం తడి ఉన్నప్పుడు, దేహంలో కొంచెం తడి ఉన్నప్పుడు, స్నానం చేసిన వెంటనే ఇంకా కొంచెం తడి ఉంది అన్నప్పుడు నూనె పూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ప్రివెంట్ డ్రైనెస్, బికాస్ వాటర్ ఇస్ దేర్, ద ఆయిల్ ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ హెల్ప్ ఇట్ టు రిటైన్ ఇన్ ద బాడీ. సో అందరూ బాగా డ్రై ఉన్నప్పుడు పూసుకుంటుంటారు, దాని ఎఫెక్ట్ ఉండదు. డే టైంలో నూనె పూసుకొని బయటకు వెళ్ళేది కష్టము, డస్ట్ అవుతుంది అంటే రాత్రి పడుకునే ముందు కొంచెం ఒక టవల్ తీసుకొని తడి చేసి బాగా తుడుచుకొని నూనె పూసుకొని పడుకోండి. ద బెస్ట్ ఆయిల్ ఫర్ స్కిన్ అప్లికేషన్ ఇస్ నువ్వుల నూనె. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ లిక్విడ్ త్రూ అవుట్ ద ఇయర్, చలికాలంలోనూ లిక్విడ్గా ఉంటుంది. చాలామంది కొబ్బరి నూనె పూసుకుంటుంటారు, కానీ ఫస్ట్ డిసడ్వాంటేజెస్, గట్టిగా అవుతుంది. అండ్ ఆల్సో హెల్త్ ఆస్పెక్ట్స్ వైజ్ నువ్వుల నూనె ఇస్ బెస్ట్ ఫర్ స్కిన్ అప్లికేషన్. డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి, సోరియాసిస్ ఉండే వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి బెస్ట్ ఆయిల్ ఫర్ అప్లికేషన్ ఇస్ నువ్వుల నూనె. నెక్స్ట్ థింగ్ కమింగ్ టు ద హెయిర్. సో తినేదాని విషయం ఆల్రెడీ చూసాము, ప్లాస్టిక్ నీడ్స్ టు బి ఎలిమినేటెడ్ ఫస్ట్ ఫ్రమ్ ఆల్ అవర్ ఫుడ్ ఇఫ్ వీ వాంట్ టు ప్రివెంట్ హెయిర్ ఫాల్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ప్లాస్టిక్ మన దేహం లోపల ఉంటే మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు, హెయిర్ ఫాల్ జరుగుతుంటుంది. సెకండ్ థింగ్, హార్మోన్ బ్యాలెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సెటింగ్ హ్యావింగ్ గుడ్ హెయిర్. సో దాని గురించి వీ విల్ స్పీక్ లేటర్ వెన్ వీ స్పీక్ అబౌట్ హార్మోన్ బ్యాలెన్స్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్మాల్ థింగ్ విచ్ మెనీ పీపుల్ ఫర్గెట్, స్కూల్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసింటాము ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీకి. ఏం చేస్తాము, ప్లాస్టిక్ కూంబ్ తలపైన రబ్ చేస్తే చిన్న చిన్న పేపర్ని ఎత్తే శక్తి ఉంటుంది దానికి అని. దట్ మీన్స్ ప్లాస్టిక్ కూంబ్ హ్యాస్ ద కెపాసిటీ టు గెట్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ హ్యాస్ అ టెండెన్సీ టు వీకన్ ద హెయిర్ ఫాలికల్స్ అండ్ పుల్ అవుట్ ద హెయిర్. సో హెయిర్ ఫాల్కి ఇంకో ముఖ్యమైన కారణం మేము వాడుతుండే ప్లాస్టిక్ కూంబ్స్. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ సబ్స్టిట్యూట్ ఇట్ విత్ వుడెన్ కూంబ్స్. వుడెన్ కూంబ్స్తో ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ రాదు, హ్యాండిక్రాఫ్ట్స్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి వుడెన్ కూంబ్స్. యూజ్ దట్ అండ్ యూ విల్ సీ అ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ విచ్ యూ హ్యావ్. అది కాకుండా అప్లికేషన్ కోసం అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మన కిచెన్లో రోజు దొరికేలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మెంతులు. సో సమ్మర్ సీజన్లో కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది,
మెంతులు యూజువలీ కొబ్బరితో పాటు పేస్ట్ చేసి అప్లై చేసుకుంటాం హెయిర్ ప్యాక్స్కి. హైబిస్కస్ లీఫ్, ఆనియన్ జ్యూస్ కొంచెం వాసనతో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సల్ఫర్ హై ఉండే దానివల్ల హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కరేపాకు, బ్రాహ్మి, అందరికీ తెలిసిన విషయాలే, కొత్తవేం లేదు. సో ఇవన్నీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ పేస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ హెయిర్కి అప్లై చేసి వాష్ చేసుకుంటుంటే హెయిర్ క్వాలిటీ విల్ ఇంప్రూవ్ ఎక్స్టర్నలీ. ఇంటర్నలీ చేసేవి వేరే వేరే ఉంటాయి, ఎక్స్టర్నలీ దిస్ క్యాన్ బి డన్. డాండ్రఫ్ ఎక్కువ ఉండేదానికి అప్లై పుల్లగా ఉండే మజ్జిగ, కర్డ్ కానీ మజ్జిగ కానీ బాగా పులిసినేది, బాగా పులుపు ఉన్నప్పుడు పూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వాష్ చేసుకుంటే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. సో ఫ్యూ న్యాచురల్ టిప్స్ జస్ట్ టు గెట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ హెయిర్. అండ్ సో ఏ నూనె పూసుకోవాలంటే ఐ హావ్ ఆల్వేస్ బీన్ సేయింగ్ వెరైటీ ఉన్నంత మంచిది, ఒకటే వాడద్దండి. సో నాట్ జస్ట్ కోకోనట్ ఆయిల్, యూ కెన్ యూస్ తిల్ ఆయిల్, యూ కెన్ యూస్ క్యాస్టర్ ఆయిల్. సో అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పూసుకుంటుంటే గెట్స్ బెటర్. ఓకే, సో విల్ స్టాప్ హియర్ టుడే. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.